మద్యపానం సేవించడం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ఇందులో ఉన్న పాత్రలన్నీ కల్పితం మాత్రమే. ఇప్పుడు మనం ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఆ ఈవెంట్కి వెళ్ళేది ఉంది, మళ్ళీ మనకి లేట్ అయిపోతుంది కదా. అవును అవును, అనేది కరెక్టే, కానీ ఇక్కడ మనం ఉండలేకపోతున్నాము. ఒక రూమ్ తీసుకొని ఉంటే రేపు పొద్దున మళ్ళీ కలవచ్చు వాళ్ళకి. అయితే ఇక్కడ చుట్టుపక్కల రూమ్స్ ఒకసారి మనం చాలా దూరం వచ్చినాం. మరి ఇక్కడ రూమ్స్ ఎక్కడ ఉంటాయేమో. మరి లేదు విజయ్, అక్కడ విలేజ్ కనబడుతుంది, ఒకసారి విలేజ్ లోపలికి వెళ్ళి రూమ్ చెక్ చేద్దాం. ఒకసారి అడిగైతే చూద్దాం. వెళ్దాం. మేడం ఇక్కడ ఏమన్నా రూమ్ దొరుకుతాయి సింగిల్? పక్కనే ఉంది చూడండి ఒకసారి. అన్న అది రూమ్ తర పెట్టండి. ఏ నా దగ్గర ఉందండి. రూమ్ దొరికింది, కీస్ ఇచ్చి 500 అడ్వాన్స్ కట్టేసిన. రూమ్ వెళ్ళిపోదాం. ఇట్లా ఉంది అసలు. ఏ ఒక్క రోజే కదా విజయ్, అడ్జస్ట్ చేసుకుందాము ఒక్క రోజు కోసం. సరిగ్గా ఫ్రెష్ అయిదాం. మరి అరుపులు వినిపిస్తున్నాయి, ఏదో శబ్దం వచ్చింది డైరెక్ట్. నేను వెళ్తా, ఒక లేట్ అయితే నేను ఫోన్ చేస్తా, కానీ జాగ్రత్త, డోర్స్ పెట్టేసుకో. సరే జాగ్రత్త, నువ్వు కూడా తొందరగా వచ్చాయి. రైట్ రైట్ రైట్. ఎవరు అది? ఎవరు చెప్పండి, ఎవరండి? ఎవరు మాట్లాడను ఎందుకు? ఎవరు? విజయ్ ఎక్కడున్నావు? ఇల్లు బాగా డేంజర్ ఉన్నావు విజయ్, రూమ్ తొందరగా వచ్చేసి. నేను చెప్పాను కదా నేను ఆఫీస్ లో ఉన్నా, నాకు ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ టైం పట్టేటట్టుంది. కొంచెం మీటింగ్ తొందరగా వచ్చాయి విజయ్, ఒక్క పూటకి లీవ్ పెట్టేసి వచ్చాయి విజయ్. ఓకే 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 ఓకే, ఒక హాఫ్ అన్ అవర్ లో వచ్చేస్తా. వరకు చాలా టైం పట్టింది, నువ్వేమో ఫోన్ చేస్తున్నావు. ఏంటి కరెంట్ లేదు? ఏమైంది? అప్పటి నుంచి కరెంట్ లేదు విజయ్. కరెంట్ ఎందుకు లేదు? మన ఉంది కదా కరెంటు, ఇప్పటిదాకా లేదు విజయ్. పడుకుందాం ఇక్కడ. విజయ్ చెప్పేంది? నిద్ర వస్తలేదు, భయం పడుతుంది విజయ్. ఏం చేయమంటావు మరి? నాకైతే నిద్ర వస్తుంది. నిద్ర వస్తలేదు విజయ్, భయం పడుతుంది. కొత్త ప్లేస్ కదా, అంతే ఉంటుంది. ఏం చప్పుడు? ఏదో చూసేదా అనుకుంటున్నావు? చప్పుడు విజయ్, నీకు ఇవ్వట్లేదా? లేదు. ఒక మరి ఒక చిన్న స్టోరీ చెప్తా. ఆఫీస్కి వెళ్ళి వస్తారు, ఒక మంచి ఈవెంట్కి వెళ్తారు. ఆ ఈవెంట్కి వెళ్ళిన తర్వాత నైట్ అకామిడేషన్ I
అర్థమవుతుందని చెప్పింది. ఏ ఊరుకో ఏమో తప్పులు వస్తున్నాయి నీ కథలు చాలా పడుకో. మరి పడుకో మరి ఎందుకు వస్తలేదు. ఆఫీసు లేట్ అయిపోయింది అబ్బా అందుకే లేట్ అయింది. మరి నువ్వు తిన్నావా లేదా? విజయ్ ఇప్పటిదాకా నువ్వు ఇక్కడే ఉన్నావు కదా, ఇల్లే ఉన్నావు కదా విజయ్. నేను ఆల్రెడీ చెప్పినా కదా ఆఫీస్లో కొంచెం వర్క్ ఉందని. ఏమో విజయ్ నాకు ఏమర్థమైతే ఇప్పటిదాకా స్టోరీ చెప్పావు, ఈవెంట్ అన్నావు, ఏమో అన్నావు, నిజం చెప్పు నాకు అర్థమైతే. విజయ్ 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 ఎక్కడున్నా విజయ్. హలో ఏం మాట్లాడుతున్నావు? ఎవరింట్లో వాళ్ళు ఉంటారు? నా ఇంట్లో నేను ఉన్నా, నీ ఇంట్లో నువ్వు ఉన్నావు. ఏం మాట్లాడుతున్నావు విజయ్? వచ్చినావు, స్టోరీ చెప్పినావు, ఈవెంట్ అన్నావు, ఏమో అన్నావు, ఎక్కడో అన్నావు, ఎందుకు ఇట్లా ఆడుకుంటున్నావు? నిజం చెప్పు ఎక్కడున్నావు? ఇక భయం వేస్తుంది విజయ్, పక్కకే ఉన్నావు, ఇప్పటిదాకా మాయమైపోతున్నావు. ఏమర్థమైంది లేదు విజయ్ ప్లీజ్. ఏం మాట్లాడుతున్నావు? ఎల్లుండి ప్రోగ్రామ్ ఉంది, మనము ఎల్లుండే పోవాలి. ఇప్పుడే నువ్వు పోయినట్టు ఏదో మాట్లాడుతున్నావు. పొద్దు పొద్దున్నే ఇంకా ఏ మూడీలో లేచినావేమో. మరి ఏ కామెడీ ఏ విజయ్, నిన్ననే కదా మనం ఈవెంట్కి వచ్చినాము, విలేజ్ లో తిరిగి తిరిగి రూమ్ సంపాదించాము, 500 రూపాయలు ఇచ్చి రూమ్ తీసుకున్నాం కదా. నువ్వు ఇట్లా కామెడీ ఏ విజయ్ ప్లీజ్. నువ్వు ఎక్కడున్నావు ఏ ప్లీజ్ విజయ్ ప్లీజ్. నేను వచ్చిడేమో కానీ నువ్వే ఒక హాఫ్ అన్ అవర్లో వచ్చేసే జర సినిమాకి, F3 సినిమాకి వెళ్ళేసి వద్దాం. ఏంటి నన్ను రమ్మంటున్నావా? అసలు ఈ లొకేషన్ ఏందో, ఈ ప్లేస్ ఏందో, నాకేం తెలియదు, నువ్వేమో రమ్మంటున్నావు. అసలు ఏంది, అసలు ఏం జరుగుతుంది విజయ్? F3 సినిమా F3 సినిమా చూసుడా? వెళ్ళినావు కదా, ఆడ రెస్ట్ తీసుకో, పొద్దున్నే వచ్చే మరి పొద్దున్నే కలుద్దాం. చాలా మాటలు చెప్తున్నావు కానీ రేపటి వరకు నేను ఉంటానో లేనో తెలియదు. షాకిని డాకిని సప్పుళ్ళు అన్నీ పడుతున్నా. నువ్వు ఇంట్లోనే ఉండి మాట్లాడుతున్నావు అని నాకు అర్థమైంది. నేను తర్వాత మాట్లాడతా వీలైతే. ఏంది తర్వాత మాట్లాడతావా? ఇక్కడ సాగు బతుకులలో నేనుంటే నీకు ఆటలాగా ఉందా? ఇంట్లో ఉన్నానా నేను? చూడు నా ఫోన్ ట్రాప్ చేసి చూడు ఎక్కడ ఉన్నానో ప్లీజ్ విజయ్. దేవుడా వచ్చిండు, ఈవెంట్ అన్నాడు, రమ్మన్నాడు, రూమ్ బుక్ చేయమన్నాడు, ఏమో ఏమో సప్పులు వస్తున్నాయి. కీరవార్ మీద ఎక్కినా దేవి సినిమా మీద ఎక్కినా దేవుడు ఏంటి మంట అది? ఏం నడుస్తున్నారో, ఎవరున్నారో, పోయి వెలుగుతుంది ఛాయ్లో, వంటలో, భోజనాలో ఏం చేసుకుంటున్నారో. దేవుడా వీడు అనవసరంగా నన్ను ఇక్కడ రమ్మని ఎక్కించి పోయాడు. మరి ఇంకా ఫోన్ లిఫ్ట్ చేస్తాడో లేడో. హలో మరి వచ్చేది ఉందా లేదా మరి ఇంతకి? ఏంటి నేను రావాలా? ఒక్క నిమిషం ఆగు, లొకేషన్ వాట్సాప్లో పంపిస్తా, నువ్వు ముందు రా. నువ్వు ఇక్కడికి వచ్చినాకడా నా సామే నీకు ధరవు ఉంటుంది, రా నువ్వు ముందు రా. వచ్చిన తర్వాత సంగీత ధ్వనులను వినిపిస్తే నాకు అడ్డ ఉత్సాహం పడుతుంది. ఇలా నట్టుంది దూరంగా తీసుకుంది. జరిగిన కథ. ఇద్దరు వ్యక్తులు ఈవెంట్కని వెళ్ళి రూము దొరకక ఒక పల్లెటూరులో రూమ్ తీసుకొని ఉంటారు. అమ్మా ఎంత నాకు జరిగిన స్టోరీ ఉంది, ముందే రాసింది ఉంది ఆ బుక్కులో. రాణి విజయ్ రాణి ఈ బుక్ చూపించి ఆయన గర్వ తీస్తాడు. ఏంటి ఇదే రూమ్లో ఉన్నాను? అవును కానీ నేను ఒక బుక్ రాసిన, అది ఎక్కడైనా మర్చిపోయినా, ఎక్కడ దొరికిందా నీకు? ఇది నాదే బుక్. అది
ఏంటి ఈ బుక్ నువ్వు రాసావా? ఈ బుక్ నువ్వు రాసా? నేను రాసిన బుక్ నేను ఏంటంటే ఒక మొన్న ఇక్కడ నైట్ మర్చిపోయినా, నెక్స్ట్ ఒక స్క్రిప్ట్ కొరకు రాసిన అన్నమాట స్టోరీ. ఏంటి ఆ ఈవెంట్ కోవడం రావడం చేయడం ఆ బుక్ అంతా నువ్వు రాసావా? అవునా? మరి ఆ విచిత్ర ధనువులు ఎక్కడికి వెళ్ళి వచ్చాయి బాబు? ఇప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతున్నావు అంటూ అర్జెంట్ షూటింగ్ టైం అవుతుంది, మనం వెళ్దాం నాడు. చలో మరి వెళ్దాం మరి. ధరవల్ చూసావా?